పార్టీ ఓడిపోయింది, ఓడిపోతుందని మేము అనుకోలేదు ఏ రోజు కూడా. దానివల్ల ఓడిపోవడానికి పెద్ద రీజన్స్ మాకైతే ఏం కనిపించలేదు ఫస్ట్ అయితే. తర్వాత అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు, వాళ్ళు చేసిన పొరపాట్లు, ఎమ్మెల్యే గారు చేసిన పొరపాట్లు, తర్వాత జనాలు కూడా మార్పు కోరుకున్నారు. ఓకే, దానివల్ల ఓడిపోవడం జరిగిందని మేమైతే అనుకుంటున్నాం. సాయన్న, మీరు అనుకున్నారా టీఆర్ఎస్ పార్టీ రెండు దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీ ఉన్న ఫలంగా అధికారం కోల్పోతుంది, ఈ రోజులు వస్తాయి మాకని చెప్పి ముందే ఊహించుకున్నారా సాయి గారు? మేమైతే ముందు అసలు అనుకోలేదు. తర్వాత పార్టీలో ఎమ్మెల్యేల గారు కొంతమంది పార్టీని డిస్టర్బ్ చేశారు. ఓకే, అంటే వాళ్ళు అధికారంకు రాకనే ముందు ఒకలాగా, అధికారం వచ్చాక రౌడీజం చేయడం, కార్యకర్తలను పట్టించుకోకపోవడం. మీ ఎమ్మెల్యే గారు రౌడీజం చేస్తారా? మా ఎమ్మెల్యే గారు రౌడీజం కన్నా నా వాయిస్ అట్లా ఉంటుంది. ఓకే, కొద్దిగా వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తే కానీ ఆయన కూడా తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు ఆయన మిస్గైడ్ చాలా మంది చేశారు. ఓకే, వ్యక్తిగతంగా మంచోడే, వేరే వాళ్ళ చెప్పిన మాటలు విని ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఆయనకి. అనుకున్నారా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ రకంగా ప్రవర్తిస్తారని? లేదు, ఎవరు అనుకోలేదు. కానీ ఆటోమేటిక్గా ఆయనకు చెప్పే వాళ్ళు కరెక్ట్ లేరు ఆయనకి. ఆయన చెప్పుడు మాటలు విని ఈరోజు ఆ పరిస్థితికి వచ్చాడు ఆయన. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నేను కొంతమంది మీ నియోజకవర్గ నాయకులను అడిగితే అసలు మా ఎమ్మెల్యే ఎట్లుంటాడో కూడా మాకు తెలియదు, అప్పుడెప్పుడో ఎన్నికలప్పుడు వచ్చిండు, 4 ఏళ్లుగా పూర్తయినా ఇంకా రాలేదని చెప్పి గడిచిన మొన్న ఎన్నికల్లో కూడా చాలామంది ప్రజలు ఇట్లనే మాట్లాడారు. ఎందుకన్నా కారణం ఏమై ఉంటుంది? ఎందుకు మీ స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండారంటే? ఆయన వాస్తవంగా అతను దుబాయ్లో కొన్ని బిజినెస్లు చేస్తున్నారు. ఓకే, దానివల్ల ఎక్కువ దుబాయ్కి వెళ్ళడం అనుకోకుండా అంటే జనాలకు వాస్తవంగా చూస్తే అందుబాటులో తక్కువే ఉన్నాడు. అదైతే వాస్తవం. మరి మీలాంటి క్యాడర్లు అంతా కూడా ఏం చేస్తున్నారు అంటే? ఇప్పుడు ఎట్లుందంటే నిజం బోధన పరిస్థితి చూస్తే కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు అంటే పరిస్థితి ఇట్లుందని. ఎవరికి చెప్పాలి? ఏదైనా చెప్తే వచ్చి కవితకి చెప్పాలి. కవితకి కూడా చూద్దాం చెప్దాం అనే స్టేజ్లోకి వచ్చారు, కానీ ఏ రోజు కూడా ఆయనకు చెప్పినట్టు లేరు, ఫుల్ టైం అయినా ఇచ్చినట్లేడు, ఎలక్షన్ టైంలో కూడా ఫుల్ టైం ఇవ్వలేదు ఆయన. అది చాలా మైనస్ ఆయనకి. బోధన్ నియోజకవర్గంలో కావచ్చు, అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, మీ చుట్టుపుట్టు ప్రాంతాలంతా కూడా శివసాయి పటేల్, ముఖ్యంగా సాయి పటేల్ అంటే తెలియని వ్యక్తులు ఉండరు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు, నేను కూడా చాలాసార్లు విన్నా. అటువంటి వ్యక్తి ఎందుకు 20 ఏళ్లుగా ఒకటే పార్టీ నమ్ముకొని బీఆర్ఎస్లోనే ఉన్నాడు, అదే టీఆర్ఎస్లోనే ఉన్నాడు, ఆ సిద్ధాంతాలకు కట్టుబట్టి ఉన్నాడు అంటే మీరు ఆ పార్టీ వల్ల దేన్ని చూసి అట్లుంటున్నారు? వాస్తవంగా మా నాన్నగారు కాంగ్రెస్. ఓకే, మా నాన్నగారికి ఒకటే కాంగ్రెస్ ఉండాలి, ఎలక్షన్ టైంలో బాగా హార్డ్ వర్క్ చేస్తారు, కాంగ్రెస్ రావాలనేది బాగా ఇంట్రెస్ట్ మా నాన్నగారికి. ఓకే, మేము ఉద్యమం టైంలో వచ్చినాం. ఉద్యమం టైంలో ఆ టైంలో ఎట్లుందంటే తెలంగాణ అంటే ఉద్యమం. అవును, ఉద్యమం అంటే తెలంగాణ. అవును, ఆ టైంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఆప్షన్. నాన్నగారు కాంగ్రెస్లో ఉన్నా నేను ఆటోమేటిక్ టీఆర్ఎస్ జెండా పట్టుకున్నాను, మొత్తం ఫైట్ చేసినాం. ఫైట్ అంటే ఇంకా మామూలుగా కాదు, ఇంకా ఇంట్లో మా నాన్నగారికి ఇష్టం లేకున్నా ఆయనతో బయటకు వెళ్ళి కొన్ని రోజులు ఉండి ఓకే బాగా సఫర్ అయినాం. అంటే తెలంగాణ రావాలి, అప్పుడు మా తాతగారు ఉండేవారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, ఏదైనా చదువుకొని జాబ్ తెచ్చుకోవచ్చు, ఈ జెండాలు పట్టుకొని ఈ పార్టీలు తిరిగితే ఏమొస్తుంది అని ఆయన చెప్పేవారు. చెప్తే ఎంతోమంది తెలంగాణ కోసం చనిపోతున్నారు. మన వంతు మనం తెలంగాణ గడ్డ మీద పుట్టి మనం తిరగకపోతే వేస్ట్ అని ఆ రోజు జెండా పట్టుకున్నాం. జెండా పట్టుకున్నాక అదే కంటిన్యూ అయింది. మేము తెలంగాణ వస్తే అందరి జీవితాలు బాగుపడతాయి. మనలో మీ పాత్ర ఏందన్నా, మీ మీద కేసులు లాంటివి అటువంటి ఏమైనా ఉన్నాయా? లాఠీ ఛార్జీలు, జైలుకి వెళ్ళడం, లాఠీ ఛార్జ్ ఉన్నాయి. అసెంబ్లీ ముట్టడి అప్పుడు కూడా మా దగ్గర మొత్తం అరెస్ట్ చేస్తున్నారు. ఓకే, అరెస్ట్ చేసే టైంలో ఒక 50 మందిని తీసుకుని ధర్మాబాద్ వెళ్ళాం. ఓకే, మాకు బార్డర్ ధర్మాబాద్ ఉంటుంది, ధర్మాబాద్ వెళ్ళి అక్కడ నైట్ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్లో దిగి అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. ఓకే, దొరకకుండా ఫుల్ టైం రాజకీయంకి ఇచ్చాం. ఆ రోజు నుంచి పొలిటికల్ అంటే ఉద్యమం, ఉద్యమం అయిపోగానే మొత్తం ఇంకా రాజకీయం. 2014 ఎలక్షన్కు ముందు ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చింది. ఓకే, క్యాడరు పెరగాలి, టీఆర్ఎస్కు బలంగా ఓట్లు పెరగాలని ఎంపీటీసీ క్యాండిడేట్ అభ్యర్థిని నేనే నిలబెట్టి మొత్తం సొంత డబ్బులు, పార్టీ ఏమి మిగిలే, సొంత డబ్బులతోటి క్యాండిడేట్ని నిలబెట్టాము. ఓకే, ఎందుకోసం అంటే పార్టీ డెవలప్ కావాలని. తర్వాత 2000 అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది 14లో, అప్పుడు కూడా మన సొంత డబ్బులు కొన్ని పెట్టుకున్నాం. వచ్చినాక తెలంగాణ వస్తుంది, వచ్చినాక అందరి జీవితాలు మారుతాయి, అందరూ బాగుపడతారు అనుకున్నాం. సరే, అనుకున్నదాని కొద్దిగా అయినాయి, కాలేదని చెప్పడానికి వీల్లేదు, 100% కొన్ని అయినాయి. ఓకే, కేసీఆర్ గారు మేము అనుకున్నప్పుడు అనుకున్న కేసీఆర్ గారు వేరు, ఇప్పుడున్న కేసీఆర్ గారు వేరు. ఎట్లా చెప్తున్నారు ఈ మాట? ఎందుకంటే మేము అనుకుంది తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్. ఎప్పుడైతే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పెట్టారో అప్పటికే మాకు ఇష్టం లేదు. ఏ ఉద్యమకారుడికి, తెలంగాణ వ్యక్తికి, తెలంగాణ ఉద్యమకారులకి
టీచర్లకు ఎంప్లాయీలకు ఎవరికి ఇష్టం లేదు, భారత రాష్ట్ర సంవిధానం పెట్టి ఎవరికి ఇష్టం లేదు. ఓకే, ఎందుకు ఇష్టం లేదంటే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, అవును, తెలంగాణ అంటేనే టీఆర్ఎస్, అవును. ఈరోజు భారత రాష్ట్ర సమితిని పెట్టారు, దాంట్లో మన తెలంగాణ టీఆర్ తెలంగాణకు సంబంధించింది ఒక జెండా లేదు, తెలంగాణ లేదు, అందుకని మాకు ఇష్టం లేదు. మేము ఉద్యమం నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఇష్టం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పెట్టారు, మరి కేసీఆర్ గారు కూడా ఉద్యమ నాయకుడే కదా, మరి వారికి ఎట్లా ఇష్టం అయినట్టు అంటే ఆయనని ఎవరైనా మిస్గైడ్ చేశారా? ఓకే, లేకపోతే ఆయన ఆలోచన ఎందుకు వెళ్ళిందో నాకైతే అర్థమవుతలేదు, కానీ అది చాలా పొరపాటు. ఎందుకు పొరపాటు అంటున్నాం అంటే ఈరోజు తెలంగాణ తల్లి, ఈరోజు తెలంగాణ తల్లి అంటేనే మన తెలంగాణ, కేసీఆర్ గారు పెద్దగైంది తెలంగాణ తల్లి పేరు మీద, ఈరోజు తెలంగాణ తల్లినే చంపేసాడు కేసీఆర్. తెలంగాణ తల్లి ఎక్కడ ఉంది నాకు చెప్పండి? తెలంగాణ తల్లి ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తున్నాడు, ఏమంటున్నాడు? మరి మీలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయలేదా కేసీఆర్ గారు? ఇప్పుడు ఏమవుతుందంటే కేసీఆర్ గారు, నేను అదే అంటున్నాను, పాత కేసీఆర్ గారు కాదు, ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, సంవత్సరానికి ఒకసారి అయినా లేకుంటే 6 నెలలకు ఒకసారి అయినా మండల స్థాయి జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ ఒకసారైనా జరిగిందా? ఇప్పటి వరకు జరగలేదు. ఏ జిల్లా అధ్యక్షులు ఎట్లున్నారో తెలియదు, ఏ మండల అధ్యక్షులు ఎట్లున్నారో తెలియదు, వాళ్ళు అనుకున్నదే రాజ్యం. మేము అనుకోలేదు ఇట్లా తెలంగాణ వచ్చినాక పార్టీ పరిస్థితి ఇంకా బాగుంటుంది, అందరు బాగుంటారు అనుకున్నాం. ఓకే, కానీ ఇట్లా అవుతుందని కళలో కూడా అనుకోలేదు మేము, అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. అన్న మీరు 20 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ అంటే నాకు తెలిసి 2002 2003లో ఆ పార్టీలోకి వచ్చి ఉంటారు మీరు ఉద్యమంలోకి. 2003 నుంచి ఇప్పుడు 2024 వరకు మీరు ఎవరిని చూసి ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అని అంటే? వాస్తవంగా నేను కవితక్కని చూసే ఉన్నాను. ఓకే, ఎందుకంటే మాకు ఉద్యోగం నుంచి మీకు కవితక్క గారితో సత్సంబంధాలు ఉన్నాయి. ఏదన్నా మేము నా ఆలోచన ఎట్లుంటుంది అంటే పార్టీ బాగుండాలి. ఓకే, పార్టీ అంటే తల్లి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా అన్యాయం కావద్దని. ఓకే, నా ఎన్నుకున్న క్యాడర్కు చిన్న చిన్న ఇబ్బందులు, ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉంటే నేను డబ్బులు ఇచ్చేవాడిని, హాస్పిటల్ ఉంటే నేను ఇచ్చేవాడిని. ఈరోజు చూసి చూడకుండా ఏర్పడకుండా 1000 అంటే కోట్ల రూపాయలు అంటే నాతోటి అయినంత సాయం 1 లక్ష 2 లక్షలు 50 వేలు ఎంతోమందిని ఆదుకున్నాను. ఓకే, అవన్నీ ఈరోజు చూసుకుంటే ఉద్యమం నుంచి ఈరోజు వరకు కోట్ల రూపాయలు పార్టీ కోసం పెట్టాను, అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళని కోసం పెట్టాము. ఎందుకంటే మన వెనుక మన క్యాడర్ ఉండాలంటే వాళ్ళని మనం ఆదుకోవాలి. కానీ ఈ పరిస్థితి ఇక్కడ లేదు. మరి సాయి పటేల్ ఏం చేస్తున్నాడు? మరి ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాడు, మరి ఆయన ఏ బిజినెస్లు చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు అడిగే వాళ్ళు లేరు. అయినా మేము ఫీల్ కాలే, మేమేమనుకున్నాం అంటే ఎటు నుంచి పార్టీ బాగుండాలి, పార్టీ డెవలప్ కావాలి, ఇంకా కేసీఆర్ గారు ఇంకా డెవలప్ కావాలి. అంటే ఎట్లా డెవలప్ కావాలని మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నాం. ఓకే, నేను కవితక్క గారికి కూడా చెప్పిన బోధనలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాని బదులు అది మూతబడి ఉంది కదా, మూతబడి ఉంది, ఆ ప్లేస్ లో వేరే ఇండస్ట్రీ పెట్టమని చెప్పాను. ఓకే, పెడితే ఒక 30,000 మందికి ఉపాధి కలిగించినట్టు, అట్లా 119 ఇండస్ట్రీలు పెట్టమని చెప్పాను. ఎందుకు చెప్పినాం అంటే మనం తెలంగాణకు ఉద్యమం టైంలో చెప్పుకున్నాం నీళ్లు నిధులు నిమ్మకాలు, ఈ మూడుట్లో పెద్ద పాత్ర ఉద్యోగాలే. ఉద్యోగాలు కలిగియాలంటే మనం ఎట్లా కలిగగలుగుతాం? ఇండస్ట్రీలు పెట్టాలి. ఈరోజు సరే కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే, ఏం లేదనుకున్నా అది 1 లక్ష కోట్లు అనుకుంటే ఈరోజు ప్రాజెక్టు 1 లక్ష కోట్లలో 30% అనుకుంటే 30,000 కోట్లు ఇంటికి వచ్చినాయి కదా, వాళ్ళకి వచ్చినట్టే కదా. వచ్చినప్పుడు ఆ డబ్బులతోటి మేమేమనుకున్నాం అంటే ఇట్లా వచ్చిన డబ్బులన్నీ ఏదైనా మన తెలంగాణలో ఇండస్ట్రీలుగా పెడతారు, అందరికి ఉపాధి ఇస్తారు. ఇప్పుడు నేనే ఒక బోధన ఉద్యమనేతగా నేను ఫస్ట్లో అనుకున్నది ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఓకే మన తెలంగాణ 119 ఇండస్ట్రీలు పెడితే అందరు పిల్లలు హ్యాపీగా ఉంటారు అనుకున్నాను. ఎందుకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బోధనలో ఇండస్ట్రీ ఉంది, ఒక 30 నుంచి 20 వేల మందికి ఉపాధి కలిగింది. ఓకే, ఒక 20 వేలు 30 వేలు చిన్న వాళ్ళకి శాలరీలు వస్తాయి, హాయిగా 2 ఎకరాలు పొలం చేసుకుంటాడు, వాళ్ళ పిల్లలతో హాయిగా ఉంటాడు, అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు. అట్లా తెలంగాణ మొత్తం ఇండస్ట్రీలు పెడితే నియోజకవర్గానికి 20,000 మంది అందరికి ఉపాధి వచ్చేది కదా, వలసలు వెళ్ళేటోళ్ళు కవితక్క గారికి చెప్పిన సందర్భాలు ఉన్నాయా? నేను చెప్పాను కవితక్కకు, అక్క ఇండస్ట్రీ పెడదాం చెప్పాను, ఇండస్ట్రీ పెడదాం ఇట్లా అంటే మంచి ప్లాన్ అన్నారు, తర్వాత పట్టించుకోలేదు. అయితే నేనేమనుకున్నానంటే ఆలోచిస్తున్నారు అని అనుకుంటున్నాను. నేను ఏ రోజు కూడా వీళ్ళు కేసీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ, నేను కవితక్క గారికి ఫుల్ నమ్ముకున్నా, పూర్తిగా నమ్ముకున్నాను. అంటే ఇవన్నీ తెలియదు నాకు, అంటే ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఈరోజు ఓడిపోవడానికి పెద్ద రీజన్ పార్టీ బీఆర్ఎస్, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టడం. ఎందుకు బీఆర్ఎస్ పెట్టడం అంటే ఈరోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పెట్టారు. అవును, సరే ఎక్కడ టైం ఇస్తున్నారు, టైం అంతా ఎక్కడ ఇస్తున్నారు, మహారాష్ట్రనో ఢిల్లీయో తెలంగాణలో అందుబాటులో లేరిగ్గా. ఉద్యమకారుడుగా నేను కానీ ముఖ్య నాయకులు ఎవరైనా కలవాలనుకుంటే
పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఆయన బీఆర్ఎస్ పెట్టిండు. ఇప్పుడు ఎవరైనా పార్టీ పెడితే పార్టీ డెవలప్ కావాలనుకుంటారు. డెవలప్ ఉట్టినే ఇద్దా, మనం టైం ఇవ్వాలా, క్యాడర్ని ఏర్పాటు చేయాలి, లీడర్ని కలవాలి, జాయిన్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? పెద్ద ప్రాసెస్ ఇది. మనం వెళ్ళి టైం ఇవ్వాలి, ఇక్కడైనా టైం ఇవ్వాలి, లేకుంటే అక్కడికైనా వెళ్ళాలి.